వారం రోజుల్లో ఇదే ఇంటి నుంచి మిమ్మల్ని గెంటించి మీ కేర్ ఆఫ్ అడ్రస్ బెజవాడ బెంచ్ సర్కిల్లో మిమ్మల్ని బెగ్గింగ్ చేసుకునేలా చేయకపోతే నా పేరు శ్రీమాన్ యార్లగడ్డ కృష్ణవేణియే కాదు కృష్ణవేణియే కాదు కృష్ణవేణియే కాదు కృష్ణవేణియే కాదు కృష్ణవేణియే కాదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను దగ్గరికి తీయలేను ఎందుకంటే నాకు నీ పద్ధతి నచ్చలేదా నీ మాట నచ్చలేదా నా బిడ్డ అలివేణిలో వచ్చిన మార్పు నాకు ఇష్టం లేదు అందుకే నిన్ను దూరంగా పెట్టదల్చుకున్నాను ఒక కూతురు కంట్లో కన్నీరు ఇంకో కూతురు కంట్లో పన్నీరు చూసి ఏ తండ్రి సంతోషంగా ఉండలేడు అందుకే ఇలా మాట్లాడుతున్నాను నాన్న ఒక కూతురికి ఆస్తి కలిసి వచ్చింది ఐశ్వర్యవంతురాలైంది అదృష్టాన్ని కూడా నేను కాదనుకోవాలా నేను ఆనందంగా రిచ్గా బతకడం కూడా తప్పేనా ఒక కూతురు కష్టాల్లో ఉందని ఇంకో కూతురు సంతోషాన్ని మీరు కాదంటారా ఇదే న్యాయం నాన్న న్యాయం అన్యాయం అన్నీ నాకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరు నాకు చెప్పకపోయినా అది నేను తెలుసుకోగలను ఏమయ్యా అత్తింట్లో వాళ్లకు 100 గొడవలు ఉంటాయి అవన్నీ మనకెందుకు లక్ష్మి నువ్వు మాట్లాడకు ఏమయ్యా కూతుర్ని అల్లుణ్ణి గడప దగ్గర నిలబెట్టి మాట్లాడొద్దంటారేంటి అన్నయ్య అత్తింట్లో ఎన్ని గొడవలు జరిగినా మన బిడ్డ మన ఇంటికి వచ్చినప్పుడు మనమే దగ్గరికి తీసుకోకపోతే ఎలా బావగారు అలివేణికి కోట్ల ఆస్తి వస్తే తన తప్పే ఉండాది ఇంట్లోకి రమ్మని చెప్పండి బావగారు దయచేసి ఇంకెవరు మాట్లాడకండి ఆశీర్వదిస్తారా లేదా మావయ్య నా ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు ఒక్కడవే ఇంట్లోకి రా నన్నింట్లోకి శాశ్వతంగా రానివ్వరా నాన్న నీ కుటుంబం మొత్తం మళ్ళీ కలిసిమెలిసి ఉన్నాక అప్పుడు నేను ఇంట్లోకి రానిస్తాను అంటే మీ మేనకోడలు అత్తింట్లోకి వచ్చాక నన్ను పుట్టింట్లోకి రానిస్తారు అంతే కదా నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో అర్థమైంది నాన్న కన్న కూతురు కంటే మేనకోడలు మా నాన్నకి ఎక్కువైందని బాగా అర్థమైంది వెళ్ళండి నేను బయటే ఉంటాను మీరు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి లక్ష్మి కొత్త పట్టు పంచే తాంబూలం తీసుకురా అలాగేనయ్యా Many many happy returns of the day, Alludu. Thank you, Mamaya. Happy birthday, Alludu. Usai, birthday, Kodi day kade, birthday anali. Anu? Ye to katle veya. Thank you, Atteya. Mamaya, ee godavalu vidipovadalanni twaralane saddukuntai. Meerem benga pettukokandi. Chinna vadivi. Kaasta pedda manasuto aalochinchi pravartinchu. Intakante nenu cheppindi em ledhu. అలాగే మావయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ మావయ్య పిల్ల
ఇల్లా పాపలతో చల్లగా ఉండండి. నన్ను కాకపోయినా నా కడుపులో బిడ్డనైనా ఎలా ఉంది అని అడిగారా మీ ఆయన? అమ్మా అలివేణి, రేపు మనవడా అని బిడ్డ దగ్గరికి వస్తాడు కదా, అప్పుడు అప్పుడేంటి గడప బయట ఎన్ని నిలబెట్టకపోతే? నేను లక్ష్మీనారాయణ కూతుర్నే కాదు. అలివేణి ఊరుకోమ్మా, గంటల్లో నువ్వు నా ఇంటికి రావడం కాదు, అదే 24 గంటల్లో విజయవాడ వదిలి వెళ్ళిపో, లేకపోతే శ్మశానంలో నీ శవం పూడ్చడానికి కూడా స్థలం లేకుండా చేస్తాను. ఏమన్నావు రత్నప్రభ? విజయవాడ నుంచి నేను పారిపోవాలా? నేను చేస్తే నాకు శ్మశానంలో 6 అడుగులు నేల కూడా లేకుండా చేస్తావా? నీకు ఉండడానికి ఇల్లే లేకుండా చేశాం కదా రత్నప్రభా దేవి. రేపు శిక్ష పడితే నీకు పనికొస్తుందని గిఫ్ట్గా ఒక ఐటెం తీసుకొచ్చాను, తీసుకో రత్నప్రభా దేవి. నువ్వేవైనా మాట్లాడాలనుకుంటే ఈ గిఫ్ట్ చూసిన తర్వాత మాట్లాడు, ఎందుకంటే ఆ గిఫ్ట్ చూసి నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు రత్నప్రభా దేవి. ఎలా ఉంది గిఫ్ట్, నచ్చిందా? రేపు శిక్ష పడ్డాక నీ చేతిలో ఉండేది అదే. మా ఇంటి ఎంగిలి మెతుకల కోసం వచ్చిన వాళ్ళు మీరు, ఇది నాకు గిఫ్ట్గా ఇస్తున్నారా? రత్నప్రభాదేవి, మీ ఇంటి ఎంగిల మెతుకుల కోసం వచ్చిన వాళ్ళం కాదు మేము, మీ ఇంటి దేవతని బ్రతికించడానికి వచ్చిన వాళ్ళం. అది మర్చిపోకు రత్నప్రభాదేవి. అదే మేం చేసుకున్న దురదృష్టం. దారిన పోయే కంపెనీ తగిలించుకొని ఈరోజు కష్టపడుతున్నాం. నీ పొగరింకా తగ్గలేదనుకుంటాను. చిప్పకూడు తిన్నాక కిలోల కిలోల పొగరు తగ్గుతుంది ప్రకాష్. నువ్వు పెంచిన నీ కొడుకు కోడలతో
మేము సంతోషంగా ఉన్నాం. కానీ అదే అరవింద్ అలివేడిలు మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేసే టైం కూడా వస్తుంది. వెయిట్ చేయండి. కలలు కంటూ జైల్లోనే ఉండు రత్నప్రభాదేవి. ఆల్ ది బెస్ట్. నన్న వంశీ, దీక్షితులు గారు నీకు కృష్ణవేణికి శోభన ముహూర్తం పెట్టించమని చెప్పారు, అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. నాన్న, మనమిన్ని కష్టాల్లో ఉండగా, అమ్మ జైల్లో ఉండగా ఈ శోభనం ఏర్పాట్లు అవసరమా? కష్టం వెనక కష్టం వచ్చినట్టే ఒక్కోసారి సుఖం వెనక శుభం జరుగుతాయి. కాబట్టి దీక్షితుల గారి సలహా మనమందరం పాటించాల్సిందే. అమ్మ గురించి దిగులు పడకు, త్వరలోనే తను బయటకు వచ్చేస్తుందని దీక్షితుల గారు చెప్పారు. సుఖంగా ఉన్నప్పుడు ఏ బంధమైనా నిలబడుతుంది వంశీ, కానీ కష్టాల్లో కూడా స్థిరంగా నిలబడేదే దాంపత్యం. మన పరిస్థితి చూసావా ఎలా ఉందో? ఇంట్లో పట్టుపరుపులు, ఏసీ గదుల్లో ఉన్నప్పుడు మన గ్రహచారం బాలేదని దూరం పెట్టారు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు గ్రహచారం బాగుందని మనల్ని ఒకటవమంటున్నారు. వంశీ గారు, వచ్చి కూర్చోండి. కూర్చోండి. వంశీ గారు, పేదరికం మన చుట్టూ ఉన్న వస్తువుల్లో ఉండదు, అది మన మనసుల్లో ఉంటుంది. అందుకే ఏమీ లేని జంటలు కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటాయి. అన్నీ ఉన్నవాళ్ళు కూడా నిత్యం గొడవలతో నరకం చూస్తుంటారు. కరెక్టే కృష్ణవేణి, కానీ నేను ఇలా చూస్తుంటే బాధ కలిగింది. ఇందులో బాధపడాల్సిందేమీ లేదండి. భర్త ప్రేమ నిండుగా ఉన్న ఏ ఆడదైనా భాగ్యవంతురాలి. వంశీ గారు, మీరు పాలు తాగలేదు? మురిపాలు కోరే వేళ పాలు పెద్దగా రుచించవు. కృష్ణవేణి. చెప్పండి వంశీ గారు. కృష్ణవేణి. ఏంటి, పక్కనే మనిషిని పెట్టుకుని నామజపం చేస్తున్నారు? కొన్నిసార్లు ప్రేయసిని పదే పదే పిలవడంలో ఆనందం ఉంటుంది కదా. ప్రేమలో మ్యాజిక్ ఉంది వంశీ గారు. అది కష్టంలో కూడా సుఖాన్ని, బాధల్లో కూడా ఆనందాన్ని ఇస్తుంది. కరెక్టే, కానీ మన కలయిక ఎక్కడ కాదు, మన సొంతింట్లోనే జరగాలి. వంశీ గారు, మనమింత చిన్న ఇంట్లో ఉంటున్నామని బాధ కలుగుతుందా? లేదు, నిజానికి మన ఇంట్లో కన్నా
ఇక్కడే సుఖంగా ఉంది. ఏసీ గదుల్లో కుషన్ బెడ్స్లో ఉండని హాయి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పాను కదా ప్రేమలో మ్యాజిక్ ఉంది. పక్కనే మనిషిన్నా ఆ మనిషి గురించి కలలు కనేలా చేస్తుంది. నిజమే, కానీ నేను మన ఇల్లు అనేది ఒక చిన్న సెంటిమెంట్తో అది అదేంటో తెలుసా? నువ్వు నా పరిస్థితి బాగా లేనప్పుడు ఆ ఇంటికి కోడలుగా వచ్చావు. ఆ ఇంట్లోనే ఎన్నో బాధలు పడ్డావు. మా అందరినీ కాపాడుకున్నావు. కోడలుగా నీ స్థానాన్ని నిలబెట్టుకున్నావు. చివరకు ఆ ఇంటి నుంచి కూడా బయట గెంటివేయబడ్డావు. ఇప్పుడు ఈ చిన్న ఇంట్లో కాపురం చేస్తున్నావు. వంశీ గారు, నాకు ఈ డబ్బని దాని మీద ఏనాడు కోరిక లేదు. నేను కోరుకున్నది మీ ప్రేమని, మన కుటుంబ సౌఖ్యాన్ని, అంతే. మనిషి జీవితంలో డబ్బు కావాలి, కానీ మనిషి జీవితమే డబ్బు కాకూడదు. ఆ విషయం నాకు తెలుసు కృష్ణవేణి, కానీ నువ్వు ఏ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టావో అదే ఇంట్లో ఈ ముచ్చట్లన్నీ జరగాలి. అందుకే మనం మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్లే రోజు కోసం ఎదురు చూద్దాం. మీ ఇష్టం వంశీ గారు, మీరు అనుకున్నట్టే చేద్దాం. రాయ్, నువ్వు ఒకప్పుడు వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండివి, ఇప్పుడు నథింగ్. ఆ రోజు నా చెంప మీద కొట్టిన దెబ్బ ఇంకా మర్చిపోలేదురా. కృష్ణవేణి, దెబ్బ తగిలిందా? లేదు వంశీ గారు. హలో, కారు ఎక్కడ పడితే అక్కడ. అయ్యో, తగిలిందా మేడం? ఎక్కడ తగిలింది? ఇది చూపించండి, ఇది చూపించండి. ఇది ఇక్కడ తగిలిందా? ఇక్కడ తగిలిందా? ఏ చూపించండి. రై, నిన్ను రై. వంశీ గారు, రై రై. అయ్యో, రై రై. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, ఆగండి వంశీ గారు. ఎంత ధైర్యం వంశీ గారు, నా మాట వినండి వంశీ గారు. ఎంత ధైర్యం కృష్ణవేణి మీద చెయ్యగారు. వంశీ గారు, రాస్కెల్, ఎంత ధైర్యం రా నీకు. రాయ్, తగ్గరా తగ్గో. నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఉద్యోగం లేక రోడ్డు మీద అడుక్కుంటున్నావు. పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. రై, అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకు. ఏంట్రా, చంపేస్తావా? చంపో. వంశీ గారు, గొడవలొద్దు వంశీ గారు.
రండి వెళ్దాం. కృష్ణవేణి నువ్వు వదలు, వీడు కావాలని అల్లరి చేయడానికి వచ్చాడు. ఈ రోజు వదిలేస్తే మళ్ళీ వస్తాడు. వీడిని వదిలి పెట్టకూడదు. అయ్యో వంశీ గారు ప్లీజ్ వదలండి, నా మాట వినండి. రండి రండి వంశీ గారు. రాయ్, ఆ రోజు నువ్వు నాకు చేసిన అవమానానికి ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. ఆ కోపంతోనే ఇప్పుడు గొడవ పెద్దది కావాలని నీ వైఫ్ చేయి పట్టుకున్నాను. ఇప్పుడేం చేస్తావా? మిస్టర్ రణధీర్, ఇప్పటికే నీ మిస్బిహేవియర్ టూ మచ్ అయింది. మరీ అదిగా వెళ్ళిపో, లేదంటే. ఏంటమ్మా బెదిరిస్తున్నావు? నీ మొగుడు ఎండి కాదు, అరవింద్ మా బాస్. ఖర్చు పెట్టుకోవడానికి మీ దగ్గర సింగిల్ పైసా లేకుండా మీ బ్యాంక్ ఖాతాలన్నీ మా బాస్ అరవింద్ బ్లాక్ చేయించాడు. నేను చెప్పాను కదా కృష్ణవేణి, ఇదంతా అరవింద్ గారే చేయిస్తున్నాడని. పైగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెక్ తీసుకోమని పెద్ద దానకర్నూల్లా ఫోర్స్ కొట్టాడు. చివరికి మా మీద మా బాస్ మీద రెచ్చిపోయిన మీ అమ్మ స్టేషన్లో ఉంది. మీ అమ్మ రేపో మాపో చిప్ప కొడుతినడానికి రెడీగా ఉంది. ఇంత జరిగినా నీకు పొగరు తగ్గలేదురా? నీలాంటి మర్యాద లేని వాడితో నేను ఇంతసేపు మాట్లాడాను చూడు, నాది తప్పురా. నేను అస్సలు కారు దిగను, వాళ్ళెవరో నాకు తెలియదు. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి. వంశీ గారు, చీటికి మాటికి కోపం తెచ్చుకుని అందరితోనూ గొడవ పడకండి, అది మీకు మంచిది కాదు. మీకే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా మంచిది కాదు.